హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకర్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే రైట్ సో ఒకప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అందరూ కూడా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్లారు అప్పుడు చూసాం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుని అండ్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కొంతమంది ప్రొడ్యూసర్స్ అందరూ కూడా వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా సీనియర్ ప్రొడ్యూసర్స్ అలాగే పెద్ద బ్యానర్స్ కూడా సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు మీకు తెలుసో లేదో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా చేశారు అదే విధంగా మాధవ్ రెడ్డి గారు ఆయన కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ అంటే వీళ్ళ హయాంలో చిత్రపరిశ్రమకి చాలా మంచి బూస్ట్ ఇచ్చారు సో ఇప్పుడు ఈసారి గతంలో వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు చాలా అవమానం పాలయ్యారు మాకు తెలుసు అది వాళ్ళని కార్లు కూడా బయట ఆపించి వాళ్ళని నడిపించి తర్వాత వీళ్ళు మాట్లాడుతుంటే కూడా ఆయన పాటికి ఆయన ఉండి లాస్ట్లో చిరంజీవి ఇంకా ఏం చెప్పలేక నమస్కారం పెడితే ఆయన ప్రతి నమస్కారం చేయకుండా దాని మీద పోసాన్ లాంటి వాళ్ళు ఏదో పెద్ద వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు మీకు లేదు ఆయన అంటాడు పోసాని చిరంజీవికి కొన్ని రకాల మేనరిజంస్ ఉంటాయి ఆ లో ఊరికే చేతులు అలా దగ్గరగా అది నమస్కారం కాదుట అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు మధ్యన అంటే ఆయన అడిగినప్పుడే చేతులు జోడించి అడుగుతున్నాం మిమ్మల్ని అంటే అంటే పోసానికి కొంచెం మరి మధ్యన తేడా చేసింది కదా ఫస్ట్ నుంచి కొంచెం తేడా మనిషే ఇప్పుడు కొంచెం ఎక్కువ అయింది కదా ఆయనకి కాబట్టి అలా మాట్లాడతారు సరే ఏదేమైనా ఇవాళ నిర్మాతలందరూ కలిసి పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారు మనం గతంలో చెప్పాం ఎన్నికల ముందే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి సన్నద్ధమయ్యారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కలుస్తున్నారు ఎందుకు పవన్ కళ్యాణే ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కలవట్లేదు అనే ప్రశ్న రావచ్చు అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి అది అంటే ఆయన ఆ రకంగా ఆలోచించి ఉండొచ్చు సరే ఈయన ఎలాగా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి హస్తం ఎలాగా ఉంటుంది ఆయన ఎలాగా చేయాల్సిన హెల్ప్ ఎలాగ చేస్తారు అన్ని రకాలుగా అయితే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు చిరంజీవి అన్నగారు కూడా తనతో పాటు ఉంటారు ఇవన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన సో ఈ నేపథ్యంలో ఆయన్ని ప్రొడ్యూసర్స్ అందరూ కలుస్తున్నారు అయితే ప్రొడ్యూసర్స్ కలవటంలో కూడా ఒక మంచి విషయమేనండి ఇప్పుడు ఏమైతుందంటే చిత్ర పరిశ్రమ కొంతమంది చేతుల్లోనే ఉంటుంది సో దానివల్ల ఏమైతే చిన్న నిర్మాతలు చిన్న సినిమాలు దెబ్బతింటున్నాయి వాళ్ళు ఓటీటీ తప్ప వాళ్ళకి వేరే మార్గం దొరకట్లేదు సినిమా బతకట్లేదు చెప్పాలంటే అందుకని వాళ్ళు కలిసే వాళ్ళు నారాయణమూర్తి గారు కూడా ఉంటారు ఆర్ నారాయణమూర్తి ఇది అన్ని రకాలుగా కూడా నిర్మాతలకు మంచిది ఇంకొకటి ఇండస్ట్రీ అమరావతికి తరలి వెళ్తుందా అదో ప్రశ్న కూడా ఇప్పుడు ఉద్భవిస్తుంది వైజాగ్ అన్నారు కదా వైజాగ్ లో మీకు తెలిస్తే రమానాయుడు గారు అప్పట్లోనే స్టూడియో కట్టారండి చాలా బాగుంటుంది ఆ స్టూడియో ఆ స్టూడియో కట్టాక ఇప్పుడు ఈయన అనవసరంగా మరి ఆయన కట్టడం వల్లేనేమో ఈయన ఎవరు మన జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు డ్రెష్కొండ దగ్గర అంటే అది చూసి ఆయన అట్రాక్ట్ అయ్యి ఈయన మొత్తానికి ఐదు వందల కోట్లు అయితే తగలేసారు దాని మీద ఐదు భవంతులు అని చెప్పి అది ఎందుకు పనికిరావు అవి అవి ఈవెన్ అంటే వీళ్ళు చెప్పినట్టుగా పెద్దవాళ్ళు వస్తే ఉంటారు లేకపోతే ఇప్పుడు కాన్ఫరెన్స్ గా కూడా పనికిరావు అంటే పెద్ద పెద్ద హాల్స్ అంతే పెద్ద రెండు మొత్తం పన్నెండు బెడ్రూమ్సే ఉన్నాయి వాటిలో అది ఇటువంటి వాటికి ఉపయోగించుకోవడానికి పనికి రాకపోవచ్చు సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఒకవేళ వైజాగ్కి షిఫ్ట్ అయినా వీళ్ళ సహాయ సహకారాలు కావాలి కదండి ఇప్పుడు వైజాగ్ అనువుగానే ఉంటుంది షూటింగ్స్కి అయితే మొత్తం పరిశ్రమ అక్కడికి వెళ్ళిపోగలదా ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఈవెన్ నిర్మాణ రంగ సంస్థ కూడా చాలా దెబ్బతింది కదా ఒకప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిందండి తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా చాలా బాగుంది సినిమా పరిశ్రమ ఎప్పుడైతే విడిపోయారో విడిపోయాక కేసీఆర్ పెద్దగా చేసింది ఏమీ లేదు చలనచిత్ర చిత్ర రంగాన్ని పదేళ్లలో ఆయన పెద్దగా ఏం చేశారు వీళ్ళందరూ వీళ్ళ అవసరాలకు వెళ్లారు కలిసారు వచ్చారు ఆయన పెద్ద అపాయింట్మెంట్స్ ఇచ్చారో లేదో కూడా మనకు తెలియదు సేమ్ అక్కడ గత ఐదేళ్లలో కూడా అదే జరిగింది కదా సినిమా పరిశ్రమ ఇక్కడ కుదేలైంది నెక్స్ట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా పట్టించుకునే నాదుడు లేడు వాళ్ళని కానీ ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని మనం అనుకోవచ్చు ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ షిఫ్ట్ అయ్యాయి అనుకోండి గా అంటే చిత్ర పరిశ్రమ అక్కడ ఉండటం వల్ల ఎక్కువ మంది మీరు తీసుకుంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు లేకపోతే డైరెక్టర్స్ కావచ్చు ఇంకో రకంగా నటీ నటులు కావచ్చు అందరూ ఆంధ్రాకి చెందిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అంటే ఇదేదో విడదీసి మాట్లాడటం కాదు ఇప్పుడు పరిశ్రమ ఎప్పుడూ కూడా విడిపోదండి భాషాపరంగా మనం ఒకటిగానే ఉంటాం కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినా కూడా తెలంగాణ వాళ్ళకి ఏం అన్యాయం జరగదు ఇప్పుడు ఇక్కడ ఉండే డైరెక్టర్స్ అక్కడికి వెళ్లి చేస్తారు నిర్మాతలు ఎలాగైనా సినిమా అన్నప్పుడు నిర్మాత ఇదివరకు మెడ్రాస్ పరిగట్లేదా బాంబే పరిగట్టలేదా సో అదే విధంగా వెళ్లి చేస్తారు అదే పెద్ద విషయం ఉండదు కాకపోతే ఇక్కడ వాళ్ళకు కూడా ప్రాధాన్యత అయితే ఉంటుంది కానీ ఆంధ్రాకి వెళ్ళటం వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయండి ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది ముందు నిర్మాణ వ్యయం తగ్గుతుంది చాలా అంశాలు ఆలోచిస్తారు కదా సో ఏ రకంగా చూసినా ఇప్పుడు వాళ్ళకి మళ్ళా ఇప్పుడు ఒకవేళ నిర్మాతలు చెప్పింది వాళ్ళు విని ఒకవేళ చిత్ర పరిశ్రమకి వాళ్ళ అవకాశం ఇవ్వాలనుకుంటే వీళ్ళకి మళ్ళా స్థల కేటాయింపులు చేయాలి భూసేకరణ జరగాలి ఇవన్నీ కూడా ఉంటాయి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు మీరు ఎందుకు షిఫ్ట్ అవ్వకూడదు మీ అందరికి ఇక్కడ స్థలాలు ఇస్తాము అని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు ఒక క్లారిటీ లేదు కదండి సి మీరు ఒక మాట అన్నాక ఇప్పుడు అసలు మీకు రాజధాని లేదు కదా సమస్య ఎక్కడ వస్తుందంటేనండి రాజధాని ఒకవేళ మీరు వైజాగ్ చేసి ఉంటే అనుకుందాం ఆయన వైజాగ్ చేసి ఉండి ఆయన అన్ని విధి విధానాలు ఖరారు చేసేసి ఓకే చిత్ర పరిశ్రమ మీరు రండి మీకు ఇక్కడ భూమి కేటాయిస్తున్నాను అంటే వీళ్ళు వాళ్ళేమో ఆ ఇనిషియేటివ్ లేదు కదా ఆయన దగ్గర వెళ్ళినప్పుడే మాట్లాడిన మనిషి చెప్పటం వేరు చేయటం వేరు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలండి అంటే నిర్ణయాలు త్వరితంగా తీసుకోవాలి చెప్పి ఏదో అలా వదిలేసి ఆయన ఎన్నో చేయలేదు రోడ్లే చేయలేదు ఇవన్నీ ఎందుకు రోడ్లు బాగు చేశారా నేను ఇవాళ మీరు చూస్తే కనుకైతే తాడేపల్లి మహిళ తిడుతోంది ఇగో నీ నీ తాడేపల్లి ప్యాలెస్ పక్కన మా రోడ్డు చూడని చూపిస్తుంది ఎంత ఘోరంగా ఉందో మేము ఈ రోడ్లోనే నిన్నటి వరకు వెళ్ళాం అని చెప్తోంది ఆవిడ అంటే ఒక రాజధాని అనుకున్నప్పుడు అమరావతి రాజధానికి ఆయన ఒప్పుకున్నాడుగా రెండు సార్లు రోడ్లే బాగు చేయలేదు ఆయన ఆయన ఎంతసేపు తనకి కావలసినవి తను చేసుకున్నారు తర్వాత పులివెందుల నియోజకవర్గం ముఖ్యం అనుకున్నాడు ఆయన తర్వాత రిషికొండ ప్యాలెస్ అనుకున్నాడు తర్వాత ఇంకా వేరే మొత్తం ఇరవై ఏడు చోట్ల ప్యాలెస్లు కడుతున్నారు ఆఫీసులు అని చెప్పని మనం విన్నాము అది కూడా రామ్ కి సంస్థ నిర్మిస్తోందని సో వీటిలలో ఆయన బిజీ అయిపోయాడు కాబట్టి చిత్ర పరిశ్రమకి ఈరోజు ఆహ్వానిస్తే కనుక అయితే చాలా సవాళ్ళు ఉంటాయండి ఈవెన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా చాలా సవాళ్ళున్నాయి పవన్ కళ్యాణ్ ఎంత ఇండస్ట్రీ మనిషి అయినా కూడా మరి అవన్నీ కూడా చూసుకుని వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా లాంగ్ రన్లో మనం ఎంత చేయగలం ఏం చేయగలం ఏ రకంగా మనకి మనం వీళ్ళని సాటిస్ఫై చేయగలం అనేది చూసుకున్నాక వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది